టు టాప్ తెలుగు మీడియా. మొదటగా ప్రధానాంశాలు. మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ తో ఆవు మృతి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. కరీంనగర్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ. విశాఖలో వలకు చిక్కిన పులి, బుగ్గల సొర చేప. ఈ చేప ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన జాలరి రమేష్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో గల కొత్తపల్లె గ్రామానికి చెందిన వర్షం భిక్షపతికి సంబంధించిన ఆవు రోజు మాదిరిగానే మేతకు తీసుకెళ్తుండగా గ్రామ సమీపంలోని సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాగానే పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లిన ఆవు విద్యుత్ ఘాతానికి మృతి చెందింది. గత వారం 10 రోజుల క్రితం కొత్తపల్లి గ్రామంలోని కొండి విటల్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మరవకముందే గ్రామంలో భిక్షపతికి చెందిన ఆవు మృతి చెందడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రమాదాలకు నిలయమైన ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. కరీంనగర్ జిల్లాలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ఎన్నికల ముందు కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలో వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేసి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 7 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ 7 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. కానీ 7 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చొప్పదండి మండలంలో ఎక్కడా ఒక్కరికి కూడా రాలేదు. అట్లాగే అర్హులైన దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఎక్కడా రాలేదు. తను చాలా క్లియర్గా చెప్పినాడు, దళితులకు 1 ఎకరం ఉంటే ఇంకొక 2 ఎకరాలు కల్పిస్తా, అట్లాగే 2 ఎకరాలు ఉంటే ఇంకో ఎకరం కల్పిస్తా, మొత్తానికే లేకపోతే 3 ఎకరాలు ఇస్తామని చెప్పాడు. దళితుల ఓట్లతోటి, పేదల ఓట్లతోటి ఈరోజు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు దళితులను పేదలను విస్మరించింది. అందుకని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి కూడా చొప్పదండి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై కదం తొక్కడానికి మెదక్ జిల్లాలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లారు. వెల్దుర్తి మండలి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు తలారి మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంబూతిరి గుప్త, ఎం కృష్ణగౌడ్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కంట తిరుపతి రెడ్డి పిలుపు మేరకు సోమవారం వెల్దుర్తి మండలం నుండి మెదక్ జిల్లాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పనితీరుకు వ్యతిరేకంగా మా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను తలపెట్టనున్నారు. సామాన్యుడిని నడివిర్చే విధంగా రోజురోజుకు నిత్యావసర వసతులతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం అదుపు చేయడంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ఈ ధరలను తగ్గించేంత వరకు మా నిరసన కార్యక్రమాలు రోజురోజుకు మా నిరసన గళాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తుతామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కేంద్ర ప్రభుత్వము మరి ప్రతిరోజు
డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెంచినందుకు నిరసనగా మరి మండల కాంగ్రెస్ వెల్దుర్తి నుంచి నిరసన కార్యక్రమం చేపట్టడానికి మెదక్ లో మరి డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ కంటారెడ్డి తిప్పారెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న మహాసభకు తరలి వెళ్తున్నాము. మరి మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ లో మరి పెట్రోల్ కంపెనీలకు తర్వాత గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు స్వేచ్ఛను ఇచ్చేసింది. వాళ్ళేందంటే మన షేర్ మార్కెట్ పెంచుతున్నట్లు ప్రతిరోజు రేట్లను పెంచుకోవచ్చు. క్రూడాయిల్ ధర ఒకవైపు తగ్గుతున్నా మరి మన ఇండియాలో మాత్రము ప్రతిరోజు షేర్ మార్కెట్ ఎట్ల పెరదు, బంగారం ఎట్ల పెరదు, అట్లా ప్రతిరోజు రేట్లు పెంచుకుంటా మరి ఒక సామాన్య ప్రజల నడి విరిచేస్తున్నారు. ఈ విధంగా పోతున్నైతే ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నట్లయితే ప్రజలు ఈ ఒక గోసిబట్ట మీదనే బతికే పరిస్థితి ఏర్పడుతుంది. కావున దీనికి నిరసన తెలుపుతూ ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను దించే వరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేయాలని తలపెట్టి ఈరోజు నిరసనకు బయలుదేరుతున్నాము. అనంతపూర్ జిల్లా చిల్లమత్తూరు మండలంలోని భూ నిర్వాసితుల రైతులు ఆందోళన బాట పట్టారు. చిల్లమత్తూరు మండలంలోని కోడికొండ చెక్పోస్ట్ నుండి కర్ణాటక రాష్ట్రం సిరా వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చిల్లమత్తూరు మండలం గాండ్రలపల్లి వద్ద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా హైవే నిర్మాణం చేపడుతున్నారని రైతులు గాండ్రలపల్లి వద్ద ఆందోళన చేశారు. చిల్లమత్తూరు నుండి హిందూపురంకు వెళ్లే ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నష్టపరిహారం చెల్లించకుండానే హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఆగిపోయాయి, కావున అధికారులు అందుబాటులో లేరని, మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి ఏఆర్ పోలీసులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. ఇకనైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే వారికి న్యాయం జరగాలన్నారు. మహిళలు పిల్లలకు సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు. విశాఖలో ఓ బోటుకు పులిబుగ్గల సొర చిక్కింది. భీమిలి తీరం నుంచి సుమారు 3.5 గంటల పాటు శ్రమించి విశాఖ షిప్పింగ్ హార్డర్కు తీసుకొచ్చారు. 1.5 టన్నుల బరువు, 12.5 అడుగు పొడవు ఉన్న ఈ చేపకు ఏ విధంగా ఉపయోగపడదని, తనకు డీజిల్ శ్రమ ఊదాయిందని మత్స్యకారుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద చేప కావడంతో విశాఖ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇలాగ
వచ్చారా మనకి. ఎలా దానివల్ల వెళ్తున్నది కదా, చెట్లు వేస్ట్ కదా, పండు కదా, తిండ్రు కదా, ఇది పడేస్తా మంచి కష్టం వేస్ట్. అంత కష్టపడలేదు కానీ అంటే ఏమైనా ఉంటాయేమో అని తెచ్చా. పర్లే 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 తీ తీరి ఇది పులిపొక్కల స్వర అండి. ఇది ఇది భీమిలి సరిహద్దుల్లో పడింది, మినిమమ్ టన్నున్నర ఉంటుంది. దీనివల్ల ఏంటంటే 2 గంటల వాలేస్తే ఇదే రేట్ వస్తుందని గిరాకు ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. అక్కడ తప్పించడం కూడా దీనికి అవ్వదు, ఎందుకంటే దాన్ని అక్కడి నుంచే నీటిలో నుంచి దీన్ని తీసుకొని రావడం మినిమమ్ 3 గంటల పడిన సమయం. దీనివల్ల ఆయిల్ కూడా లాసు, ఓటు వనరు కూడా చాలా లాస్ నష్టపరం. దీనివల్ల ఎటువంటి గిట్టుబడి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుండి కాపాడాలని, ప్రజలందరికీ స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థనలు చేశారు. కన్నాకు ట్రస్ట్ బోర్డు సభ్యులు దినేష్ రాజు, సూరిబాబు శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి జ్ఞాపికను అందించారు. కన్నా టికెట్లు తీసుకోకపోవడంతో పాటు స్వామివారి నిత్య కళ్యాణం టికెట్ కూడా కొనుక్కున్నారు. ప్రతి ఒక్కరికి టికెట్ పెట్టడం చాలా సంతోషకరమని, మంచి నిర్ణయమంటూ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులను ప్రశంసించారు. దేవుని ఎదుట అందరూ సమానమేనని చెప్పారు. తన దర్శనం సంతృప్తికరంగా జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం కులమానసపల్లె గ్రామం నందు సప్తగిరి గ్రామీణ బ్యాంకు నందు బ్యాంకు వారు నో మాస్క్ నో ఎంట్రీ అని తెలిపారు. కరోనా 2వ వేవ్ తగ్గిందని అనుకుంటున్నారు కానీ తగ్గలేదు. చిత్తూరు జిల్లాలో రోజు 500 కేసులు వస్తున్నాయని సప్తగిరి గ్రామీణ బ్యాంకు కులమానసపల్లె నందు ప్రజలకు తెలియజేస్తున్నారు. మాస్క్ లేకుండా బ్యాంకు రావద్దని బ్యాంకు వారు తెలిపారు. రేపటి నుంచి బ్యాంకు కస్టమర్లకు టోకెన్ ఇచ్చి 6 అడుగుల గ్యాప్ ఉంచి బ్యాంకులో పంపిస్తామని బ్యాంకు వారు తెలిపారు. 3వ వేవ్ వచ్చిందంటే అందరినీ చుట్టుముట్టి అందరూ కూడా అనారోగ్యం పాలయ్యి దీనివల్ల మరణాల రేటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంకొకరు వెళ్ళండి. అందరూ గుంపులు కాపోయి ఆడ ఒక కూర్చున్నా కానీ పని జరగదు. కాబట్టి దయచేసి ఎవరు వచ్చినా కానీ ఒకసారి కానీ ఫైన్ వేస్తాం మీకు. మీరు ఎంతసేపు వచ్చేసినా ఇంతమంది వచ్చేసినా కూడా లోపల అందరూ ఒకరే కదా ఉంటారు కౌంటర్లో. మీరు అర్థం చేసుకోవాలా, ఒక 6 మంది వెళ్ళండి, 6 అడుగుల దూరంలో ఉండి పని పూర్తి చేసుకుని వచ్చేయండి. మళ్ళీ మిగతా వాళ్ళు వెళ్ళండి. 7 వాలంటీర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను, మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు. మాస్క్ వస్తే మీకు ఏ పనులు జరగవు. చేయకూడదు సార్, మీరు మాస్క్ లేకపోతే మాత్రము వాళ్ళు పెట్టేయండి ఊరికి, వాళ్ళు బయట పంపించేయండి. మాస్క్ లేని వాళ్ళు బయట పంపించేయండి. ఈ మాస్క్ జనాలు వస్తుంటే ఎట్లా ఏమి మీకు కరోనా అంటే తెచ్చుకోవాలనుకుంటున్నారా? పనులు అవుతాయి, కొంచెం లేట్ లేకపోతే పనులు చేసుకుని పోవచ్చు కదా. ఒకేసారి దూరం వేసేదాన్ని వచ్చే జనాల్లో
కాబట్టి నో మాస్క్ నో ఎంట్రీ, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలా అందరూ. మా రేపు నుంచి ఒక వాలంటీర్ని ఇక్కడ అరేంజ్ చేస్తాం, మీరు ముందుగా వచ్చి సార్ 6 మంది 10 మందిని పంపించుకోండి, లోకల్ లోపిస్తారు 10 మంది మాత్రం లోకల్ పంపిస్తారు, మిగతా వాళ్ళంతా వీలైన కాడికి కొద్ది డబ్బులు తీసుకునే వాళ్ళు ఒక రోజు లేటుగా తీసుకున్న పర్వాలా, ఒకవేళ మీరు ఏదైనా కట్టాల్సి టోకరాలు అట్లా ఏదైనా ఉంటే కూడా ఒకరోజు లేట్ అయినా కూడా మేము కావాలంటే మేనేజర్ కాస్తాం మాట్లాడతాము, కట్టుకోండి. వీరికి వచ్చి ఒట్ల పడిపోయి మాస్క్ చూసినారు కదా కరోనా ఎట్లుంది కలమాసం పర్లే, దయచేసి చెప్తానా వేరే అందరికీ చెప్తాను డిస్టెన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పడేస్తారు, ఒకసారి క్యూ కావాలంటే కూడా ఏర్పాటు చేస్తాము, క్యూలో ఏంటంటే దూర దూరంగా ఉండాలి. ఇట్లా వచ్చారంటే డబ్బులు ఇరు బ్యాంక్ పెట్టి కంప్లైంట్ రాదు, బ్యాంక్ మోయేస్తారు, మళ్ళీ మీరు ఫలం తిరుగుకోవాలా గుర్తుపెట్టుకుంటా. మీకు ఎంతసేపు అంటే బ్యాంక్ టైం వరకు ఇస్తారు కదా డబ్బులు, 10 నిమిషాలు లేట్ అయినా తీసుకుంటారు కట్టుకుంటారు, ఇబ్బంది ఏమి తొందర పడకండి. కరీంనగర్లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్సీని ప్రకారం వేతనాలు పెంచి రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి ఎన్హెచ్ఎం ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పీఆర్సీ జీవో 60 ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచింది, కానీ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వేతనాలు పెంచలేదు అన్నారు. 15 నుంచి 22 సంవత్సరాలుగా పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కోవిడ్-19 ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్తింపజేశారు కేసీఆర్ గారు నియమించిన పీఆర్సీలో వీళ్ళకి వర్తింపజేయకడం వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, కాబట్టి 11వ పీఆర్సీని వీళ్ళని మొత్తానికి మొత్తం అమలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ 2016లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి. అర్బనైజ్ సెంటర్ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలి. ఎన్హెచ్ఎం కార్మిక సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. సమాన పనికే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలన వలన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోర్టు చరోస్తా నుండి ఇందిరాచౌక్ వరకు సైకిల్ ఎడ్లమండలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు పీసీసీ చేత నియమితులైన కార్యక్రమ బాధ్యులు ఎమ్మెల్యే సిటి జీవన్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ రోజు అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు ధర అబ్నార్మల్ ఇంక్రీజ్ కు వ్యతిరేకంగా ఈ రోజు సైకిల్ ర్యాలీ, పెట్రోల్ బండ్ల ర్యాలీలు తీస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఈ యొక్క నిరసన ద్వారా ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జరుగుతున్నాయి. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొని, కార్యకర్తలు అందరూ పాల్గొని ముక్త కంఠంతో ఈ కేసీఆర్ ను అదేవిధంగా నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచినటువంటి డీజిల్ రేట్ల వల్ల సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు విపరీతంగా వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సులను తగ్గించి పెట్రోల్ డీజిల్ గ్యాసుల పేరు మీద ప్రజల జేబులు చిల్లలు పడకుండా కాపాడాలని సందర్భంగా కోరుతూ వెంటనే బుద్ధి జ్ఞానం కలగాలని, ఈ ప్రభుత్వాలను అటువంటి యొక్క అవకాశం తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు దీని తర్వాత మాట్లాడతాం. ఒత్తురా నాయనా, ఒత్తురా నాయనా, ఒత్తురా నాయనా, ఒత్తురా నాయనా, ఒత్తురా నాయనా.
అందరూ కూడా ముందు వరుసలో పునః ప్రభాకర్ అన్నతోనే సైకిల్ ఒక మూడు కావాలా సైకిల్. కబ్జాదారుల నుండి మా భూములు మాకు ఇప్పించండి. పరమాందొడ్డి తాండా గ్రామస్తులు అమరారణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరమాందొడ్డి తాండా గ్రామానికి చెందిన సుగాలి సోమానాయక్ తండ్రి సుగాలి హనుమంత్ సర్వే నంబర్ 22/3లో ఒక ఎకరా, 22/4లో 2 ఎకరాలు, 30 సెంట్లు గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాకిచ్చిన ఈ అసెండ్ భూములను అదే గ్రామానికి చెందిన రామస్వామి నాయకర్, గంగా నాయక్, టీకే రామ్ నాయక్ అనే వ్యక్తులు ఈ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని గురించి పలుమారు తహసీల్దార్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, అయినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని, వెంటనే మా భూములు మాకు తమకు ఇప్పించాలంటూ తమకు న్యాయం చేయవలసిందిగా ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం నందు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎఫ్ఎల్ఆర్లో ఉంది 1956 సర్వేలో 333 తాండా వాళ్ళు మునప్ప వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంది రికార్డులో ఉంది 1G అంత ఉంది. ఇప్పుడు 333 బీడు భూమి వాళ్ళది, బీడు మళ్ళీ చెప్తున్నాను అది బీడు, దాంట్లో ఏమీ లేదు. ఇంకా మరి దేంట్లో ఉండాలి, ఇంకా బోర్లు ఉంటే దాంట్లోనే ఉండాలి, వంకలో ఉండాలి అంతే. 33 వేరే నంబర్ లేదు, 33 సెంట్లనా, దాంట్లో మాకు ఎకరం ఫోటోలు తీసుకుంటారు.